జిల్లాలో అత్యాచార ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. వడమాలపేట అలివేలు మంగాపురంలో చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన నిందితుణ్ణి కఠినంగా శిక్షిస్తామన్నారు. చిన్నారి తల్లిదండ్రుల్ని హోంమంత్రి అనిత పరామర్శించి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని వారికి మంత్రి భరోసా ఇచ్చారు. ఇలాంటి అత్యాచారాలపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు సీఎం చర్యలు తీసుకుంటారన్నారు అనిత. త్వరలో ప్రతి ఆడబిడ్డ రక్షణ కోసం మహిళా యాప్ తీసుకొస్తామన్నారు హోంమంత్రి అనిత. అన్ని ఎవిడెన్స్లు చూపించి దాన్ని వాళ్ళని రిమాండ్కి పంపించడం ఒక ఎత్తు అయితే వాళ్ళకి త్వరితగతిన శిక్ష పడాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఆల్రెడీ పోక్సో యాక్ట్కి ఉన్నాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ మళ్ళీ స్పెషల్ కోర్ట్స్ను కూడా ఏర్పాటు చేసి నిందితులకు అతి త్వరితగతిన శిక్షలు పడాలనే ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేక కోర్టుకి సిఫార్సు చేయడం జరిగింది. హైకోర్టును అడగడం జరిగింది. ఆ హైకోర్టుకి హైకోర్టు మనకి స్పెషల్ కోర్టు ఇచ్చిన తర్వాత కొన్ని కేసెస్ని వాటికి పంపించి నిందితులకి త్వరితగతిన శిక్ష పడే ఏర్పాటు కూడా మేము చేస్తున్నాం. మీరు అబ్జర్వ్ చేస్తే మేము వచ్చిన తర్వాత గాంజాయిని మాక్సిమం కంట్రోల్ చేయడం, అదేవిధంగా కంట్రోల్ ఇంకా కంట్రోల్ చేయడానికి నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ను కూడా మొన్న క్యాబినెట్లోని మేము ఆమోదింపడి ఈరోజుకి నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు మహిళల రక్షణ విషయంలోనే కానీ శాంతి భద్రతల విషయంలోనే కానీ చంద్రబాబు నాయుడు గారు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ప్రజారంజకమైనది. దయచేసి అందరూ కూడా గమనించాలి, విమర్శించవచ్చు.